పాపా చచ్చిన ట్యాక్ చేయడం చాలా కష్టం. శవం గారు మీరు ఎలా చచ్చిపోయారండి? ఏ యాక్సిడెంట్ లో? అదే కదా. శవం మాట్లాడుతుంది. మాట్లాడింది నేను, శవం కాదు. ఉకో నువ్వా, హడిలు చచ్చాను సార్. నేను ఇలా చచ్చిపోయి శవంలాగా డ్రామా ఆడటం కరెక్టేనంటారా? కరెక్టేనప్పి, నీ మీద మా ఎమ్మెకున్న ప్రేమను చంపడం కంటే నిన్ను చంపడం తేలిక. ఏం చనిపోయారని తెలిస్తే అమ్మాయి గారు తట్టుకుంటారా? ఒరే, ప్రేమించినోడు చచ్చిపోతే ఎవరైనా తట్టుకుంటారా? అంజలి కొడుకంతే. ఈయనే ఉంటే ఏ జ్ఞాపకాలు మళ్ళా మళ్ళా వస్తాయని చెప్పి చల్లగా ఈ ఊరి నుంచి తొడకపోతా. ఆ తరువాత దాని మనసు మారినాక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. సార్, పెళ్లికి నన్ను పిలవడం మర్చిపోబాకండా. సారీ, టంగ్ స్లిప్ అయింది. అన్నిటికీ సిగ్గుపడితే ఎట్లా? నేను అడుగుతా ఉండు. స్టమక్ చెకింగ్ ఎక్కడా? బామ్మగారు, స్టమక్ చెకింగ్ కాదు, ప్రెగ్నెన్సీ టెస్ట్. అబ్బా, ఏదైనా హోటల్ అమ్మాయి. అదే ఆ చెకింగ్ ఎక్కడా? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండమ్మా. ఇంక అదిలో వచ్చేసాది. నేను బయట ఉండి అమ్మిని తీసుకొస్తా. ఇంకో రోజు నువ్వు శవము. అదే కదా, అలా అన్నారు బాగుంది. కింద బెడ్షీట్ లేవంట, ఇది తీసుకెళ్ళి వాళ్ళకి. మరి శవాలకు? శవాలకు లేకపోయినా పర్లేదు. అయ్యో నా మరగడ, అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయినాయి అంటరా? దాన్ని అన్యాయం చేసి వెళ్ళిపోయావు కదరా. మన దేవుడు దాని కడుపు పట్టి మరి మనవడు పడతాడు అనుకుంటే నా మనవడు ఉబ్బుకి పాలైపోతున్నాడు. మన దేవుడు చూసామంటే అమ్మో నీకేమైంది? అమ్మో డాక్టర్మా, ఓ డాక్టర్మా. ఏమైందమ్మా? అంజలి లవర్ గా చద్దామనుకుంటే దీని మొగుడుగా చచ్చానేంటి? పాపము పోయినాడు. పోనీ, ఏం చేస్తావు అమ్మా? అమ్మా ఏడుసాకు అమ్మా. ఈ అబ్బి చాలా మంచోడమ్మా, ఆధారికి దేవుడు ముందుకు వచ్చిపోయినాడు. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? ఇందాక ఒక అమ్మాయి ఇక్కడ పడిపోయింది కదా, అమ్మాయికి ఏమైంది? ఎమర్జెన్సీ వార్డ్ లో చేర్పించాం. థాంక్స్. డాక్టర్, ఆ షాక్ అయి పడిపోయిన అమ్మాయికి ఎలా ఉంది? ఆ అమ్మాయి తన భర్త చనిపోయాడని కోమాలకు వెళ్ళిపోయింది. 24 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేదు. అబ్బే, ఏంటి సార్, ఏమైంది? మనం ఆడిన సాగు డ్రామా నిజమేమని అనుకుని మా అమ్మి నిద్రవాతలో మింగేసినది. ఏమైతుందో ఏమో, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయిపోయినది. అక్కడ ఇంకోటి అయింది సార్. ఏంటది? నా శవాన్ని చూసి నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని మా ఆవిడ కోమలోకి వెళ్ళిపోయింది సార్. భయం ఎందుకు వచ్చింది? నా కర్మ గాలి. 10 నిమిషాలకు ఒకసారి స్పృహలోకి వచ్చి నా ముగుడు అని మళ్ళీ కోపాలోకి వెళ్ళిపోతుంది. అయితే అర్జెంట్ గా నువ్వు పని చేయా. ఇప్పుడు దాకా చేసామని చాలదనా? అది కాదబ్బి, నేను చెప్పేది నువ్వు సచ్చినావు అనుకోని వాళ్ళిద్దరూ సావు బతుకులో ఉండరు. నువ్వు ఇద్దరి దగ్గర బతికినా వాళ్ళకో ఇద్దరు బతుకుతారు. అర్థమైనదా? ఏంటో, అన్ని అర్థమైనట్టే ఉంటాయి, ఏమీ అర్థం కాలేదు. అట్నే ఉంటాదిలే, వయమ్మ దగ్గర ఇవ్వు. నా మొగుడు నీ మొగుడే వచ్చేసా. ఏంటి దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావు? నేను నీ మొగుణ్ణి. ఏ మాట కామాట చెప్పుకోవాలి? ఇందాక మీరు చచ్చిపోయారు కదండి. ఏ మాట కామాట చెప్పుకోవాలి? నేను చచ్చిపోయిందంతా ఒక పెద్ద ఎపిసోడ్, అది తర్వాత చెప్తాను. నా మనవాడు చచ్చిపోవడం నాకు ముందే తెలుసు. ముందే తెలిస్తే అంత ఏడు తెద్దికేడుసావు ఇందాక. అవును, నేనేట్ నీకెట్ తెలుసురా? నీకు అసలు బుద్ధుందా? చచ్చిపోయినాడు అన్న మాట్లాడతారా? మాట్లాడితే మాత్రం బతుకుతారా? బతికినోడు చేస్తారా? చచ్చాడు బతుకుతారా? నీకేమన్నా అర్థమైందా? నోరు ముసుకుని వెళ్ళి పడక. అమ్మయ్య, నీకు మెలకు వచ్చింది కదా, హాయిగా పడుకో. నువ్వు కూడా పడక. సార్, మా ఆవిడ ఓకే. ఓకేనా? మాయమ్మి కొడుక స్పృహలోకి వచ్చి మాట్లాడుతుంది. అలాగే చూడు పో.
అంజలి అంజలి, నేను అప్పు అప్పారావు. ఏంటి చచ్చినాడు వీడేలా బతికొచ్చాడని చూస్తున్నావా? చచ్చింది నేను కాదు అంజలి, పార్కులో నన్ను చెత్త కొట్టిందే ఆవిడ గారి మొగుడు. అయినా నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికెళ్తాను అంజలి? మన ఇద్దరం కలిసి ఉండగా ఏముడొచ్చినా సరే నో గెట్ అవుట్ తర్వాత రా అని చెప్తాను. అంజలి ఏంటి అంజలి దగ్గుతున్నావేంటి? అంజలి మామూలు తగ్గే, నేను తన్ని కాస్త టెస్ట్ చేయాలి, మీరు కాస్త బయట ఉంటారు ప్లీజ్ ప్లీజ్ వెళ్ళండి. ఏమో బి మేనేజ్ చేసినావా? మా ఆవిడ దగ్గర మీ అమ్మాయి దగ్గర నేను బతికి వాళ్ళని బతికించేసరికి నాకు చచ్చే చావు. అంటే లూసు మీరు ఒకటేనా? నేను చెప్తానమ్మా, మా అమ్మకి క్యాన్సర్ అని చెప్పినారు డాక్టర్లు. పరిస్థితి ఇంత దూరం వచ్చిందంటే దానికి నేనేనమ్మా కారణము. ఏమిరా అమ్మకి ఎట్లాంటి అది బయటపడినట్టేనా? ఏమిరా మాట్లాడవు, అంజలికి ప్రమాదమేమి లేదు కదా, బ్రతుకుతాది కదా. మీరు అనుకున్నట్టు అంజలిది ఆత్మహత్య ప్రయత్నం అయితే నేను బతికించేవాణ్ణి, కానీ క్యాన్సర్ పేషెంట్లను బతికించే శక్తి మా డాక్టర్లకు లేదు బాబాయ్. అదేమిరా రిపోర్ట్స్ మారిపోయినాయి, క్యాన్సర్ లేదని చెప్తివే. చెప్పింది నేనైనా, అలా చెప్పించింది అంజలి. అంజలి నువ్వా? ఏంటమ్మా ఈ టాబ్లెట్స్ ఎందుకు వాడతారు? బలం కోసం అమ్మా. క్యాన్సర్ పేషెంట్స్ కూడా వాడతారు కదా, చెప్పు. నానా ఇది జనరల్స్ ఎందుకు వాడతారమ్మా? డాక్టర్గా చెప్తున్నావా అన్నయ్యగా చెప్తున్నావా? ఎందుకు అన్నయ్య నా దగ్గర దాస్తున్నావు? నాకు క్యాన్సర్ అని తెలుసు, త్వరలో చనిపోతానని తెలుసు. నువ్వు భయపడతావని బాధపడతావని ఈ విషయం నీకు చెప్పొద్దన్నాడు బాబాయ్. నేను భయపడాల్సింది నా గురించి కాదు, డాడీ గురించి. నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే డాడీ నా ప్రాణం మీదకి వచ్చిందంటే ఎలా తట్టుకోగలరు? ఇన్నాళ్ళు ఈ బాధను తన మనసులో దిగమిగుకొని నీ ముందు సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ తనలో తాను కుమిలిపోయాడమ్మా బాబాయ్. డాడీని ఇంత బాధ పెట్టినా ఒక రకంగా నేను అదృష్టవంతురాలే అన్నయ్య. చావు గురించి ముందుగా తెలియడం వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి, చేయాల్సిన పనులు ఏవైనా మిగిలింటే అవి పూర్తి చేసుకోవచ్చు. నేను చేయాల్సిన ఏకైక పని డాడీని సంతోషపెట్టడం, దానికి నీ సహాయం కావాలి. చెప్పమ్మా నేనేం చేయాలి? నాకు క్యాన్సర్ లేదని రిపోర్ట్స్ మారిపోవడం వల్ల పొరపాటు పడ్డామని డాడీకి అబద్ధం చెప్పాలి. నాకు క్యాన్సర్ లేదని తెలిస్తే కనీసం నేనున్నంత కాలమైనా ఆయన సంతోషంగా ఉంటారు. తండ్రి మీద కూతురికి, కూతురు మీద తండ్రికి ఇంత ప్రేమున్న తండ్రి కూతుళ్ళని దూరం చేస్తూ ఆ దేవుడు చాలా తప్పు చేస్తున్నాడమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ విషయం డాడీకి చెప్పకూడదు. అంజలికిచ్చిన మాట కోసం ఇంతకాలం ఈ నిజం మీ దగ్గర దాచిపెట్టాను, కానీ ఇప్పుడు అంజలి ఆయుష్ రోజుల నుంచి గంటలకు వచ్చేసింది, అందుకే ఆ నిజం ఇప్పుడు మీకు చెప్పక తప్పలేదు. ఏంటి డాడీ ఇప్పుడు ఏమైందని? ఇంకో రెండు గంటల్లో డిశ్చార్జ్ అయిపోతున్నానుగా. డిశ్చార్జా? ఊరుకోండి డాడీ ఊరుకోండి. అన్నయ్య నువ్వైనా డాడీకి ధైర్యం చెప్పు. ధైర్యం చెప్పలేక నిజం చెప్పేశానమ్మా. దేవుడు నాకు ఎంత అన్యాయం చేస్తాడనుకోలేదమ్మా,
ఊరుకోండి ఊరుకోండి, చావు అనేది అందరిని బాధ పెడుతుంది. నాకు బాధతో పాటు సంతోషంగా కూడా ఉంది. పుట్టుక నన్ను మమ్మీ దగ్గర నుంచి డాడీ దగ్గరికి తీసుకొస్తే, చావు డాడీ దగ్గర నుంచి మమ్మీ దగ్గరికి తీసుకెళ్తాను. అంటే చావు పుట్టుక నాకు అమ్మా నాన్నలయ్యాయి. అమ్మా నీకేమీ కాదమ్మా, అమ్మా వాడి నుంచి పెద్ద పెద్ద డాక్టర్లను పిలిపిస్తా, మంచి మందులు తెప్పిస్తా, ఎంత ఖర్చు అయినా నిన్ను బ్రతికించుకుంటానమ్మా. ఖర్చు పెట్టడానికి నీ దగ్గర డబ్బు ఉన్నా బతకడానికి నాకు ఆయుష్ లేదు. అప్పు అందరినీ నవ్వించే నీ కళ్ళలో కన్నీళ్ళా? కన్నీళ్లు చాలా విలువైన అంటారు, వాటి విలువేంటో నాకు ఇప్పుడు తెలిసింది. నా సంతోషం కోసం ప్రేమ నాటకం ఆడుతున్నామని తెలిసాక వెంటనే ఆపేద్దాం అనుకున్నాను, కానీ చావుకి దగ్గర పడ్డ నేను ప్రేమని దూరం చేసుకుంటే చచ్చేంత వరకు బతకలేను అనిపించింది. ఆ స్వార్థంతో నేను చాలా ఇబ్బంది పెట్టాను. భర్తని ప్రేమించి నీకు ద్రోహం చేశాను, నన్ను క్షమించండి. ద్రోహం చేసింది నువ్వు కాదమ్మా, ఆ దేవుడు. ఏ దేవుడైనా కరుణించి నీకు ఆయుష్ పోస్తే ఎంత బాగుండు. వద్దండి, అలా జరిగితే నీ పసుపు కుంకుమలకి పోటీ వస్తానేమోనని దేవుడు ఇలా చేశాడు. నీ ఆయుష్ ఖరీదు, నా పసుపు కుంకుమలైతే అవి ఆనందంగా నీతో పంచుకుంటాను. నీ మాటలు వింటుంటే నాకు బతకాలి అనిపిస్తోంది. రెండు నెలలుగా చావుకి సిద్ధపడ్డ నేను ఇంకో రెండు గంటలు చనిపోతాననేసరికి బతకాలనిపించడం చిత్రంగా ఉంది కదా. ఈ రెండు గంటలు ఎలా గడపాలో ఏమో. చిరుగాలి పాట నువ్వే పాడాలి. ఏంటయ్యా ఏమైంది? మనం కేసు గెలిచేసావు, ఇదిగో జడ్జిమెంట్ కాపీ. థ్యాంక్ యూ చెప్పవలసింది మీది లాయర్కి కాదు, మాది లాయర్కి. ఎందుకు అంటే ఆమె చాలా బాగా చండాలంగా వాదించారు కాబట్టి మీరు గెలిచారు. ప్రతి పురుషుడు వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు కదా, నా వెనక మా ఆవిడ. నువ్వు చావకు, ఈవిడ మీ ఆవిడ. మీ ఇద్దరు కేసులు వాదించి మీరిచ్చిన డబ్బులతో జూబ్లీ హిల్స్ లో ఓ పెద్దలు కట్టుకున్నాం. తప్పకుండా మీ ఇద్దరు గృహ ప్రవేశానికి ఒక మంచి కుదురు రావాలి. అందులో సగం డబ్బు నాది. నాకు ఇన్విటేషన్ ఇవ్వరా? మీ ఇన్విటేషన్ మీ స్కూల్ లో ఇస్తాం, పదండి. అరే మన లాయర్ ఏం షాక్ ఇచ్చినామై. ఆ షాక్ ఏం సార్, ఈ షాక్ చూడ్రి. మేడం మాట మీద నిలబడ్డా సార్. అల్లుడు మావయ్య గారు, ఏంటిది? నీకోసమే కొత్త వెజ్జి కార్డు తీసుకొచ్చిన. మరీ స్పీడ్ దొక్కకు, డ్రైవింగ్ జాగ్రత్త. డ్రైవింగ్ స్కూల్ ఓనర్ ని నాకు డ్రైవింగ్ గురించి చెప్తారా? చూపిస్తానా తడాక. అల్లుడు ఇదో బిగారు. ఎవడ పోయాడు? అంబులెన్స్ లోంచి కింద పడిపోయినట్టున్నాడే. మావయ్య గారు నన్నే కారు పచ్చడి, నేను పప్పు, మీ అప్పు అల్లుడు గారు. ఏమండోయ్, నా గొడవలో పడి మీ లైసెన్స్ సంగతి మర్చిపోయాను. రేపు తప్పకుండా ఇదే థియేటర్ కి రండి, మీ లైసెన్స్ రెడీగా ఉంటుంది. మీ అప్పు అప్పారావు.